హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 888 సీట్స్కి సంబంధించి ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలో నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ నాలెడ్జ్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ అని చూపిస్తుంది. సో అది ఓపెన్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా స్క్రీన్లో చూపించినట్టు ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా డీటెయిల్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత పేమెంట్ సెక్షన్ అనేది వెళ్లాల్సి వస్తుంది. పేమెంట్ సెక్షన్కి ఒకసారి ఏమవుతుందంటే పేమెంట్ అనేది కొంతమంది ఫెయిల్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఫస్ట్ నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే నోటిఫికేషన్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి క్యాష్ వారీగా ఫీజు అనేది వస్తుంది. సో ఫీజు ఆల్రెడీ ఎంటర్ చేస్తాము, ఫీజు పే చేస్తాము క్రెడిట్ కార్డు ద్వారా కానీ, నెట్ బ్యాలెన్స్ ద్వారా కానీ, లేదా యూపీఐ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ద్వారా చేస్తాము. సో చేసిన తర్వాత మళ్ళీ మనము క్యాండిడేట్ లాగిన్లోకి రావాల్సి వస్తుంది. క్యాండిడేట్ లాగిన్లోకి వచ్చిన తర్వాత మనకి తిరిగి క్యాండిడేట్ లాగిన్లో మనకి ఎప్పుడైతే ఓకే చేస్తామో ఆ డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళిపోతాము. వెళ్ళిపోయిన తర్వాత అప్లికేషన్ ఫిల్ అనే ఆప్షన్ ఉంటుంది. సో వీళ్ళు నెక్స్ట్ చేస్తాము. ఫోన్ నెంబర్ వస్తుంది, ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది. మనం ఆల్రెడీ పేరు ఏం దాకా టైప్ చేసి ఉన్నాం కాబట్టి అప్లికెంట్ ఫోన్ నెంబర్ కానీ పేరెంట్ ఫోన్ నెంబర్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మస్ట్ అన్షుడ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్కూల్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అనేది సెకండ్ దానిలో ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ సెకండ్ దాంట్లో స్కూల్కి సంబంధించి హెచ్ఎం కానీ లేదంటే మీ యొక్క సబ్జెక్ట్ టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. బికాజ్ వాళ్ళు వెరిఫికేషన్ చేసుకునేటప్పుడు వీళ్ళకి కాల్ చేసి అడగటం జరుగుతుంది. వీళ్ళ కాంటాక్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది వెరిఫికేషన్ చేసుకునేటప్పుడు అడుగుతారు. సో తర్వాత వచ్చేసి తండ్రి పేరు, తల్లి పేరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈ గవర్నమెంట్కి సంబంధించి కేటగిరీ, స్పెషల్ కేటగిరీస్ ఏమైనా ఉన్నాయా లేదా చెక్ చేయాలి. ఆ స్పెషల్ కేటగిరీలో కూడా పిహెచ్ కేటగిరీ అంటే వికలాంగుల కేటగిరీ ఏమైనా ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ వికలాంగులు అయ్యి ఉంటే ఎస్ సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే నో సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత క్యాప్ కేటగిరీ కానీ, ఎన్ఓసి కానీ, ఎన్సీసీ కానీ, తర్వాత వచ్చేసి స్పోర్ట్స్ కోటా కానీ, లేదా భారత్ స్క్వాడ్ అంటే మనకి భారత్ స్క్వాడ్కి సంబంధించిన భారత్ స్క్వాడ్ కానీ, వీటికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేవి ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఎంటర్ చేసిన తర్వాత కింద మనకి ఆప్షన్స్ ప్రిఫరెన్స్ క్యాంపస్ ఏదైతే క్యాంపస్ ఉన్నాయో ఆ క్యాంపస్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మెయిన్ మోర్ ఓవర్ ఇంకా ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీ యొక్క క్యాస్ట్ అనేది మీరు ఏదైతే ఎంటర్ చేసుకుంటున్నారో ఆ క్యాస్ట్ బేస్నే మీకు సీట్ అనేది అలాట్ చేసుకోవడం జరుగుతుంది, అలాట్ చేయడం జరుగుతుంది. సో మీరు క్యాస్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒకటి రెండు సార్లు చెక్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ కేటగిరీ సెలక్షన్ వచ్చేసి ప్రిఫరెన్స్ మీకు దగ్గరలో ఏ అయితే ఉన్నాయో దానికి సంబంధించి నూజివీడు, ఒంగోలు, ఆర్కే వ్యాలీ అంటే ఇడుగులిపోయా, తర్వాత శ్రీకాకుళం దగ్గర క్యాంపస్లు ఉన్నాయి. సో తర్వాత మీకు అడ్రస్, కమ్యూనికేషన్ అడ్రస్ అనేది మనకు పక్కన ఇచ్చిన బాక్స్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎంటర్ చేసిన అడ్రస్ అనేది మీకు ఏదైనా లెటర్ రావాలన్నా, ఏం రావాలన్నా సరే పోస్ట్ ద్వారా రావాలి అంటే కనుక ఇక్కడ ఎంటర్ చేసే అడ్రస్సే మనకి పోస్ట్ ద్వారా రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో చేసిన తర్వాత, ఎంటర్ చేసిన తర్వాత డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత, మీ స్కూల్కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ ఆప్షన్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీరు డీటెయిల్స్ ఇచ్చే ముందు ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాతే మీరు డీటెయిల్స్ అనేవి నెక్స్ట్ ఆప్షన్ అనేది వెళ్ళాల్సి ఉంటుంది. వన్స్ మీరు డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకునేటప్పుడు మీరు ఒకవేళ ఏమన్నా ప్రాబ్లం ఉన్నాయా లేదా ఒకసారికి చెక్ చేసుకున్న తర్వాతే మీరు అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ అనేది చేసుకోండి. సో ఈ విధంగా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క హెచ్ఎంఎ కానీ లేదంటే కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వమని చెప్పాం కదా, అవి మీరు చెక్ చేసుకోండి. ఫస్ట్ కరెక్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి. మీరు కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లో నెంబరే సెకండ్ నెంబర్ ఇస్తారు, అలా ఇవ్వకండి. అలా ఇస్తే మీకు ప్రాబ్లం అవుతుంది, మీ అడ్మిషన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా మీకు తెలియదు. కొంతమంది వర్కింగ్లో లేని సెకండ్ నెంబర్ ఇవ్వటం, బ్యాలెన్స్ లేని సెకండ్ నెంబర్ ఇవ్వటం ఇలా ఉండటం వల్ల మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఆ నెంబర్ ఇచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ చేసుకోవాలి. తర్వాత మీకు టోటల్ ఎన్ని మార్క్స్ వచ్చాయో చెక్ ఫస్ట్ ఎంటర్ చేయాలి. మార్క్స్ని బట్టి ఎంటర్ చేసిన తర్వాత మీకు సబ్జెక్ట్ వారీగా కూడా ఏ సబ్జెక్ట్లో ఎంతెంత మార్క్స్ వచ్చాయనేది కూడా ఎంటర్ చేయాలి. ఫస్ట్ మ్యాథమెటిక్స్ ఉంది, తర్వాత సైన్స్, తర్వాత ఇంగ్లీషు, సోషల్ స్టడీస్,
ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవి ఎంటర్ చేసిన తర్వాత మనకి కింద క్లాసు, టెన్త్ క్లాస్ నుంచి ఫోర్త్ క్లాస్ అంటే నేటివిటీ రెసిడెన్సీ కోసం అని చెప్పేసి ఈ యొక్క నైన్త్ ఎయిత్ సెవెంత్ అదే సిక్స్త్ ఫిఫ్త్ ఫోర్త్ ఏ యొక్క స్టడీస్లో ఏ స్టేట్లో ఏ జిల్లాల్లో చదివారనేది మనకి తీసుకోవడం జరుగుతుంది. ఇవి దేనికంటే నేటివిటీ లోకల్ క్యాండిడేటా కాదా అనేది చెక్ చేసుకోవడానికి ఉంటుంది. మినిమం 6 ఇయర్స్ అనేది ఒక దగ్గరే చదివి ఉండాలి. ఆ చదువు ఉండటం అనేది లోకల్ క్యాండిడేట్కి సంబంధించి ఉంటుంది. సో మీ జిల్లా పరిషత్ చదివారా లేదంటే ఏంటి అనేది, మీరు ఏ డిస్ట్రిక్ట్లో ఎంతవరకు చదివారు అనేది మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు చెక్ చేసిన తర్వాత 6 ఇయర్స్ అనేది ఒకే స్టేట్లో ఒకే డిస్ట్రిక్ట్లో ఉండాల్సి ఉంటుంది. కొంతమంది నాన్ లోకల్ కింద చదివి ఉంటారు, వాళ్ళు ఎక్కడైతే చదువు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా డిస్ట్రిక్ట్స్, తర్వాత మండల్స్, తర్వాత విలేజెస్ అనేవి ఒక నైన్త్ నుంచి సెవెంత్ వరకు లేదా సిక్స్త్ వరకు ఫిఫ్త్ వరకు ఫోర్త్ వరకు మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ అనేది ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఏ స్కూల్లో ఎక్కడ చదివారు ఏంటి అనేది మీరు ఇప్పుడు మెన్షన్ చేస్తేనే దాన్ని బట్టే మీకు లోకల్ రెసిడెన్సీ కింద తీసుకుంటారు, లేదంటే మీరు నాన్ లోకల్ కింద వెళ్ళిపోతారు, మీకు వచ్చే సీటు వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా చెక్ చేసుకోండి. టెన్త్ నుంచి ఫోర్త్ వరకు ఏ డీటెయిల్స్, ఏ మండలంలో చదివారు, ఏ డిస్ట్రిక్ట్లో చదివారు, ఏ డిస్ట్రిక్ట్ కిందకు వస్తుంది అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు గమనించినట్టయితే రీసెంట్గా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఉంది కాబట్టి రీసెంట్గా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ వస్తుంది. ఫోర్త్ సెవెంత్ ఎయిత్ సిక్స్త్ ఫిఫ్త్ ఫోర్త్ అనేది కృష్ణా డిస్ట్రిక్ట్ ఉంది కాబట్టి మనకి కృష్ణా డిస్ట్రిక్ట్ అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మండలం, మనం చదివిన మండలం ఏదైతే ఉందో ఆ చదివిన మండలాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కొట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఒకసారి డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోండి. టెన్త్ క్లాస్ మార్క్స్ ఎలా ఉన్నాయి ఏంటి చేసుకున్న తర్వాత నెక్స్ట్ టైప్ చేయండి. నెక్స్ట్ ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా డీటెయిల్స్ ఎంటర్ అవుతుంది. ఇక్కడ మీరు ఫోటో అండ్ ఎస్ఎస్సి మార్క్స్ మేమో ఏవైతే ఉన్నాయో అవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది, అప్లోడ్ చేయాలి. ఒకటేమో వచ్చేసి 50 KB 100 KB లోపు ఉండాలి. టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ కూడా 100 KB లోపు ఉండాలి. టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్ అనేవి నెట్లో అప్లోడ్ చేసిన ఫోటో అయిన ఉండొచ్చు, లేదంటే స్కూల్లో ఇచ్చిన హెచ్ఎం గారు సైన్ చేసి ఇచ్చిన డాక్యుమెంట్ అయి ఉండొచ్చు. ఏదైనా సరే మీరు అప్లోడ్ చేయాలి, జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ ఎంటర్ చేసిన తర్వాత వెంటనే మనకి ఫోటో అప్లోడ్ ఆప్షను వస్తుంది. దీనిలో అప్లికెంట్ ఫోటో ఎంటర్ చేయాల్సి ఉంటుంది, తర్వాత మనకి మార్క్స్ లిస్టు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క మార్క్స్ లిస్టు కూడా త్రూ నెట్ ద్వారా తీసుకున్న, ఆన్లైన్ సెంటర్స్ ద్వారా తీసుకున్న నెట్ కానీ అప్లై చేయొచ్చు, లేదు అంటే టెన్త్ క్లాస్ ద్వారా తీసుకున్న, స్కూల్ ద్వారా తీసుకున్న టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ అయినా స్కాన్ చేసి జేపీజీ మోడ్లో 100 KB లోపు ఎంటర్ చేయాల్సి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీకు దీంట్లో ఎంటర్ చేసేటప్పుడు అప్లికేషన్కి ఫైల్ నేమ్ కానీ ఫైల్ సైజ్ కానీ ఇవన్నీ 1-2 సార్లు చెక్ చేసుకుని అప్లోడ్ చేసుకోవాలి. లేదు అంటే అప్లోడ్ చేసుకునే టైంలో అప్లికేషన్ అనేది బ్యాక్ వెళ్ళిపోవడం కానీ లేదంటే అప్లికేషన్ తీసుకోకపోవడం కానీ ఉంటుంది. సో మీరు అప్లికేషన్ అప్లోడ్ చేసుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకొని ఫైల్ నేము కరెక్ట్గా సేవ్ చేసుకొని మీరు అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫోటో ఫైల్ అప్లోడ్ చేసిన తర్వాత మనకి డైరెక్ట్గా అప్లికెంట్ డౌన్లోడ్ అయ్యే ఆప్షన్ ఉంటుందో దాన్ని చూసిన తర్వాత ఫోటో అప్లోడ్ చేయాలి. అదేవిధంగా హాల్ టికెట్ కూడా అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. హాల్ టికెట్ అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి అప్లికేషన్స్ అనేవి ఫుల్ ఫ్లెజ్డ్గా రావడం జరుగుతుంది. సో ఈ అప్లికేషన్ మనం ప్రింట్ తీసుకొని మన దగ్గర కెప్ చేసుకుని ఉంటే మనం వచ్చిన మొబైల్ నెంబర్కి, మెయిల్ ఐడికి అప్లికేషన్ అనేది మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది ఆప్షన్ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, మన వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.